ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. చావడి. వెనుకటి కాలంలో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్లే షిరిడీలో కూడా ఒక గ్రామ చావడి ఉన్నది. అక్కడ గ్రామ పెద్దలందరూ చేరి వ్యవహారాలు చర్చించుకునేవారు. పోలీసులు ఏదైనా విచారణ జరిపించాల్సి వస్తే అందులోనే జరిపించేవారు. అది ప్రభుత్వానికి చెందినదిగా ఉండేది. ఒకనాడు పెద్ద వర్షం వచ్చి మసీదంతా జల్లు కొట్టింది. అప్పుడు భక్తులు బాబాను చావడికి రమ్మని పిలిచారు. ఆయన అంగీకరించకపోయినా వారు పట్టుబట్టి నాటి రాత్రి ఆయన అక్కడ నిద్ర చేయించారు. అప్పటి నుండి సాయి ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించనారంభించారు. క్రమంగా ఆయన్ను చావడికి తీసుకురావడం అన్నది మహావైభవోపేతమైన ఉత్సవంగా ఊరేగింపుగా మారింది. అందుకు చిహ్నంగానే ఇప్పుడు కూడా ప్రతి గురువారం రాత్రి 9 గంటలకు నాడు సాయి ధరించిన పాదుకలు, సట్కా, సాయి పటము పల్లకీలో ఉంచి మేళతాళాలతో భజనలతో చావడికి తీసుకొస్తారు. అదే నేటి చావడి ఉత్సవం. చావడిలో 2 భాగాలున్నాయి. అందులో తూర్పు వైపు భాగంలో ఉత్తరం వైపున సాయి పడుకునేవారు. స్త్రీలు పడమర నుండి దర్శనం చేసుకుని వెళ్ళేవారు, కానీ కటకటాల నుండి ఆయన పడుకునే చోటుకు వెళ్ళేవారు కాదు. అదే ఆచారం నేటికీ కొనసాగుతున్నది. ఆ భాగంలోనే పడమర గూడ ప్రక్కనే ఒక మంచం ఉన్నది. అది సాయికి ఒక భక్తుడు సమర్పించాడు, కానీ ఆయన దాన్ని ఎన్నడూ ఉపయోగించలేదు. వారు పరమపదించాక ఆయన దేహాన్ని దాని మీద పడుకోబెట్టి స్నానం చేయించారు. దాని ప్రక్కనే ఒక చక్రాల కుర్చీ ఉన్నది. వృద్ధులైన సాయికి అస్వస్థతగా ఉన్నప్పుడు వాడుకోవడానికి ఒక భక్తుడు అది సమర్పించాడు. సాయి దానిని ప్రేమగా తాకి పావనం చేశారే, కానీ దానిని ఎన్నడూ వాడలేదు. చావడి ద్వారం ఎదుట లక్ష్మణ్ దామోదర్ బాబరే అన్న చిన్న బోర్డు ఉంటుంది. భక్తులందరికీ అన్నా చించినీకరుగా పరిచితుడైన దామోదర్ బాబరే, అతని భార్య చాలా కాలం షిరిడీలో ఉండి బాబాను శ్రద్ధగా సేవించారు. చాలా కాలం వారికి పిల్లలు లేరు. వారికి ఒక బిడ్డను ప్రసాదించమని వారి తరపున శ్యామ కోరినప్పుడు, నేను మగబిడ్డనిచ్చినా కూడా వీరి వంశం 10 సంవత్సరాల కంటే నిలవదు, అంతకంటే శాశ్వతంగా అతని వంశకీర్తి కొనసాగేలా చేస్తాను అన్నారు. తర్వాత ఒక కోర్టు వాజ్యంలో బాబరేకి 1600 రూపాయలు వచ్చింది. అతడు ఆ పైకం బాబాకు సమర్పించాడు, కానీ ఆయన తీసుకోలేదు. అతడు మరియు కాకాసాహెబ్ దీక్షితులు మాట్లాడుకొని శిథిలమైన ఆ చావడిని పునరుద్ధరించడానికి వినియోగించారు. సాయికి విశ్రామధామము, భక్తులకు శాశ్వతమైన పవిత్ర స్థలముగా ప్రతిరూపొందింది చావడి. ఆ కీర్తి, వారి పేరు అక్కడ శాశ్వతంగా నిలిచింది. నాడు సాయి అన్న మాటలు ఆ విధంగా నిజమయ్యాయి. చావడి ఎదుట అబ్దుల్లా కుటీరం అని చెప్పబడే గది ఉంది. నిజానికి సాయి జీవిత కాలంలో అక్కడొక కుటీరం ఉండేది. అందులో మహాభక్తురాలు, సేవకురాలు అయిన రాధాకృష్ణమాయి నివసించేది. ఆ కాలంలోనే ఆమె మరణించింది. బాబా సమాధి చెందాక అబ్దుల్లా అందులో నివసించేవారు. చావడికి ద్వారకామాయికి మధ్య సందున్నది. దాని ఎదుట ఉత్తరంగా ప్రాచీనమైన మారుతి ఆలయం ఉన్నది. సాయి షిరిడీ వచ్చిన కొత్తలో దేవీదాసు, జానకీదాసు అను సాధువులిద్దరూ అందులో నివసించేవారు. బుతంబా నుండి గంగగిర్ బాబా అనే సాధువు వచ్చి అప్పుడప్పుడు ప్రవచనము, నామ సప్తాహము చేస్తుండేవారు. బాబా కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేవారు. అంతేకాక రోజూ లెండికి వెళ్ళేటప్పుడు, చావడి ఉత్సవం అప్పుడు ఆ సందుకెదురుగా నిల్చొని మారుతికేసి చూస్తూ నోటిలో ఏమేమో గొణుగుతూ తమ కుడి చేతిని పైకి క్రిందకి ఊపుతూ విచిత్రమైన భంగిమలు చేసేవారు. సాయి మారుతిగా కూడా భక్తులకు దర్శనమిచ్చారు. హిందూ మతద్వేషి అయిన ముస్లిం భక్తుడు సాయి తన కోరిక నెరవేర్చినందుకు మసీదులో భక్తులకు ప్రసాదం పంచబోయాడు. సాయి అతన్ని ఈ మారుతి ఆలయంలో ప్రసాదం పంచమని ఆదేశించారు. సమాధి మందిరానికి ఉత్తరం వైపున ఒక ఉద్యానవనం ఉన్నది. అందులో ఇప్పుడు గీతా మందిరం ఉన్న చోట సాయి జీవిత కాలంలో ముస్లిం పకీర్లు సమావేశమయ్యేందుకు ఒక చావడి లేక తాకియా ఉండేది. సాయి కూడా తరచూ రాత్రి సమయాలలో అక్కడికి వెళ్ళి కాలికి గజ్జె కట్టి తన్మయత్వంతో నృత్యం చేసేవారు. ఎంతో మధురంగా పాడేవారు. ఈ ఉద్యానవనానికి ఉత్తరంగా అంటే భక్త నివాస్కు ఎదురుగా చిన్న చిన్న గణపతి, శని, మహదేవుల మందిరాలు ఉన్నాయి.